నా పేరు శ్రవంత్ పూరెడ్డి. ఇప్పుడే నేను న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అమెరికాకి ఎగెనెస్ట్గా హేట్ స్ప్రెడ్ చేసిన స్వాతి దేవినేని గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ కరోనా వైరస్కి మామూలుగా పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి తీసుకుంటారు. ఇప్పుడు మధ్యన వాళ్ళు ఒక గ్లాస్ విండో పెట్టి ఇక్కడ కేసు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ప్రికాషన్స్ పాటిస్తున్నారు. సో అమెరికాలో దాదాపు ఒక 20,000 డెత్స్ అయినాయి, కాకపోతే దాన్ని ఇండియాకి అమెరికాకి మధ్యన ఒక కంపారిజన్ చేసి ద్వేషం పెంచేటట్టు, అమెరికాకి అమెరికా మీద ద్వేషం పెంచేటట్టు నిన్న స్వాతి దేవినేని గారు ఒక అమ్మాయి వీడియో చేసింది. దానికి అగేనిస్ట్గా నేను ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో విల్ సీ ఇన్ ద కోర్ట్ ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను విజయనాథెల్ల. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది, దాని గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అమెరికాలోనే న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న స్వాతి దేవినేని అని ఒకళ్ళు అమెరికా ఆధిపత్యం గురించి, అమెరికా సంస్కృతి గురించి దుయ్యపడుతూ ఒక వీడియో చేశారు. అది చాలా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్న వీడియోలాగా ఉంది. ఒక భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం కోసం అమెరికా లాంటి దేశాన్ని దుయ్యపట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ వీడియో చేసిన వాళ్ళకి తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. భారతదేశం గొప్పదే, అమెరికా కూడా గొప్పదే. ఒక దేశ గొప్పతనం కోసం ఇంకో దేశాన్ని దుయ్యపడుతూ మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. భారతదేశం మేల్కొనింది ఎందుకు అని అంటే మిగతా దేశాలందరికీ ముందుగా వచ్చింది. మిగతా దేశాలన్నిటికీ ముందుగా ఎందుకు వచ్చిందంటే ఆర్థికంగా అవి ముందు ఉన్నాయి కాబట్టి, జన రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి మిగతా దేశాలకు ముందు వచ్చింది. అది చూసి ఇండియా మేల్కొన్నది. అంతే, ఇండియా మేల్కొన్నందుకు అందరికీ మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రతి ప్రవాసీయుడు పొద్దున్న లేస్తే జనసాంద్రత ఎక్కువగా ఉన్న మాతృభూమి ఏమైపోతుందో అని గుండె గుప్పెట్లో పెట్టుకొని ఎదురు చూస్తున్నాడు, మాతృభూమి వైపు చూస్తున్నాడు. అంతే తప్పించి నోరెళ్ళ పెట్టుకొని ఎవరూ ఎదురు చూడటం లేదు. ఇండియా ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితిలో ఇండియా ఉండి ఉంటే అమెరికా చైనా లాంటి దేశాలు కూడా అంతే సహాయం చేస్తాయి. ఈ విషయాన్ని గుర్తించకపోవడం చాలా విషాదకరం. ఒక దేశం గొప్పతనం కోసం ఇంకో దేశాన్ని దుయ్యపట్టాల్సిన అవసరం లేదు. మన అందరం కూడా ఇక్కడికి అవకాశాల కోసం వచ్చాం తప్పించి ఈ దేశాన్ని ఉద్ధరించడానికి రాలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఏ దేశం గొప్పతనం ఆ దేశానికి ఉంది. కుల మతాల కొట్లాటలు మాకున్నాయేమో, మేము కుటుంబానికా ఎదుర్కొని నిలబడతాము అంటే అమెరికాకి కూడా అంతే, ఏ దేశమైనా అంతే. పాండమిక్లో వీ స్టాండ్ యునైటెడ్, డోంట్ స్ప్రెడ్ మెసేజెస్ లైక్ దిస్, హేట్రెడ్, హేట్ మెసేజెస్. అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏ దేశం ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయాన్ని చేస్తోంది. క్యూబా అన్ని దేశాలకి డాక్టర్స్ని పంపించింది, చైనా అన్ని దేశాలకి మాస్క్ని పంపించింది. ఇప్పుడు కనుక ఇండియాకి ఏదన్నా అవుతే అన్ని దేశాలు ఆదుకుంటాయి. యునైటెడ్ వీ స్టాండ్, డోంట్ స్ప్రెడ్ ద హేట్. జై హింద్ అండ్ గాడ్ బ్లెస్ అమెరికా. ఓయ్, ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ని న్యూసెన్స్ లేకుండా చెప్పి, ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్మెంట్లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ FBTVని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.